కొద్దులపూర్ నియోజకవర్గం 128 చింతల్ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపనగోడు విగ్రహాన్ని ఈ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ రషీద్ మహమ్మద్ రఫీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో సంతోషకరమన్నారు. ఎన్నో పోరాటాలు ఉద్యమాల తర్వాత ఏర్పడిన స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ వైపు నడిపిస్తున్నదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గారు ఊరమాడుతూ తెలంగాణ తెలంగాణ విస్తరించారు. పని ప్రారంభోత్సవం ఏదేమైనా పెద్దల యొక్క ఆశయాలకి మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈరోజు ఏ స్ఫూర్తితోనైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కానివ్వండి, జగజ్జన్ రామ్ గారు కానివ్వండి, మరి 350 సంవత్సరాల క్రితమే, మరి అప్పుడు ఉన్నటువంటి 350 సంవత్సరాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతంలో చరిత్రని చరిత్ర చేసినటువంటి మరి మహానుభావుడు సర్దార్ పాపన్న గారు, మరి వారిని స్ఫూర్తి తీసుకుని ఈరోజు మనం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈరోజు మనం ఎవరిపైన పోరాటం చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం ఒక ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో బ్రతుకుతూ ఉన్నాము. మనం పోరాడాల్సిందల్లా పేదరికం పైన, పేదరిక నిర్మూలన పైన మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఎన్నో త్యాగాలు చేస్తే కానీ ఈరోజు ఈ వాతావరణంలో పనిచేస్తూ ఉన్నాం. మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర అవతరణ కూడా ఒక చరిత్రనే. మరి తెలంగాణ తల్లి, ఆ రోజు తెలంగాణ తల్లిని సృష్టించి మరి అందరం కూడా లక్ష్యంగా పనిచేయాలా, తెలంగాణ తల్లి కళ్ళలో ఆనందం చూడాలా, ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రతి బిడ్డ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో కళలు కని ఆ కళలని ఈరోజు నిజం చేసుకుంటున్నాం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే గడిచిన 20 సంవత్సరాలనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని అభివృద్ధి దిశగా, పేదల సంక్షేమ దిశగా అడుగులేస్తున్న సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా మనందరం కూడా బాధ్యత ఉంది. మనందరిపైన ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇక్కడ వచ్చేటువంటి సోదరులు కానివ్వండి, మన పైన బాధ్యత ఉన్నది. రాబోయే తరాల వారికి మనం చక్కటి దారి పెట్టవలసిన అవసరం ఉన్నది సోదరులారా. కాబట్టి మనకి ఈరోజు అవకాశాలు అరిచేతిలో ఉన్నాయి, గతంలో ఉండే అవకాశాలు లేవు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సామాజికంగా కానివ్వండి, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానివ్వండి, ఎదుగుతానికి ఎన్నో దారులు ఉన్నాయి. గారిని స్ఫూర్తిగా తీసుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని, బాబా జగజ్జన్ రామ్ స్ఫూర్తిగా తీసుకొని, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక స్ఫూర్తిగా తీసుకొని మనందరం అడుగులు వేస్తున్నటువంటి సమయం ఉందని చెప్పి మనం చెప్తాను. ఎందుకంటే పాత బస్తీది, చాలామంది పేదలు నివసించేది బస్తీది, ఈరోజు కాలక్రమేణా వస్తున్న మార్పు గారు ఆవిష్కరించుకున్నాము. అదే స్ఫూర్తితోని గుడి కూడా పూర్తి చేయడానికి అందరూ కూడా స్ఫూర్తివ్వాలని చెప్పి మనం చేస్తాము. సహకారం ఉంటాయి, ఎప్పుడైనా సరే పని చేసుకుంటూ పోతా ఉంటే అందరూ సహకారం లభిస్తుంది. కానీ మనం ఇక్కడనే కూర్చొని బస్సులకి, పోలీస్ అధికారులకి చాలా స్పష్టంగా తెలియజేస్తాం, ఆ గోడ ఇమీడియట్ కట్టిన తర్వాత దాని కూడా చక్కగా పార్క్గా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో దాన్ని కూడా పూర్తి చేసుకుందామని చెప్పి నేను అందరికీ మనస్ఫూర్తిగా మనవి చేస్తా ఉన్నాను. సోదరులందరికీ నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఇదే స్ఫూర్తిని కొనసాగించండి, ఖచ్చితంగా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మనవి
స్థానిక కార్పొరేటర్ గారికి ముఖ్యంగా మేము పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం దానికి చెప్పిన వెంటనే అన్న 90 రోజుల్లో మా కార్యక్రమం పెట్టడం ఇనాగ్రేషన్ చేయడం భూమి పూజ చేయడం ఇనాగ్రేషన్ కూడా అయిపోయింది మీ అందరి ఆశీర్వాదం తోటి మా బస్తీ నాయకులందరూ కూడా సపోర్ట్ చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమం మా చేసినందుకు మా బస్తీ వాళ్ళు పూర్తిగా సపోర్ట్ చేశారు వారికి మరోసారి మా కబడి మా గౌడ సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఇంకా మన 127 డివిజన్ కార్పొరేటర్ గారు అందుబాటు రాలేకపోయారు అన్నగారికి కూడా మేము 10 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం అన్న మీ ఆశీర్వాదం మాకు ఉండాలి గౌడ సంఘానికి వచ్చి ముందు తీసుకుపోవాలని పేరు పేరున మా అందరి తరఫున మరోసారి కోరుకుంటున్నాం మా స్థానిక కార్పొరేటర్ గారు కూడా మాకు వాస్తవానికి కూడా ఒక కిరాయి దాంట్లో మేము సంఘం పెట్టుకొని 2 సంవత్సరాల నుంచి నడుపుకుంటూ వస్తున్నాం మీ సహకారం ఉంటే మాకు సర్దారి పాపన్న భవనం వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అన్న వివేకన్న గారికి మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ఇక్కడికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరందరూ పాపన్న వీరత్వాన్ని గుర్తించి పాపన్న విగ్రహం పెట్టుకుంటారంటే చాలా సంతోషము మరి ఇంత మంచి కార్యక్రమానికి పిలువగానే ఎమ్మెల్యే గారు తమ్ముడు నేనున్నా మీ వెంట ఉంటా మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారని సంగపోలకి టిఆర్ఎస్ నాయకులు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతా వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు స్థానిక కార్పొరేటర్ గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు మరి ఇక్కడ నన్ను ఆహ్వానించిన వెంకటేష్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ పాపన్న మరి సర్దార్ పాపన్న విగ్రహం ట్యాంక్ బండ్ మీరే వివేకన్న కేసీఆర్ గారికి చెప్పి మేము ఎన్నో రోజుల నుంచి మినిస్టర్ శ్రీనివాసన్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము అన్న కేసీఆర్ చెప్పి ముఖ్యమంత్రి గారికి ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెట్టాలని మేము మనవి చేస్తున్నాం.